విజయనగరం జిల్లాలోని అన్ని గిరిజన మండలాల్లో ఉన్న గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విషజ్వరాలను అరికట్టాలని కోరుతూ కొమరడ మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద సిఐటియు నిరసన చేపట్టారు। ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి గడిచిన రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం గాని వైద్యులు గాని కరోనా వైరస్ నిర్మూలించడానికి గాను పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టే పనిలో ఉన్నారు తప్ప మలేరియా డెంగ్యూ విషజ్వరాలు టైఫాయిడ్ కలరా వంటి వ్యాధులు నిర్మూలించేందుకు గాను గడిచిన రెండు సంవత్సరాలుగా కుర్పం నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలకు మలాతీను వంటి దోమల నివారణ చర్యలు విజయనగరం డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి ఏవైతే పేర్లు వచ్చాయో ఆ పేర్లు గల గ్రామాలకు మాత్రమే మలాతీను మందును పిచికారీ చేశారు తప్ప మరికొన్ని గిరిజన గ్రామాలకు ఎక్కడా పిచికారీ చేయని పరిస్థితి ఉందని అన్నారు। దీనివల్ల అటు గిరిజన ప్రాంతాలలో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా విపరీతంగా దోమలు పెరిగి డెంగీ మలేరియా విషజ్వరాలతో అనేక మంది బాధపడే పరిస్థితి కనిపిస్తోందని దీనివల్ల ఇప్పటికే కురుపాం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో డెంగ్యూ మలేరియా విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వ వైద్యులు చర్యలు తీసుకుని ఆ విధంగా ఇప్పుడు వస్తున్న మలేరియా టైఫాయిడ్ కలరా డెంగ్యూ విషజ్వరాల నుండి అటు గిరిజన ఇటు మైదాన ప్రాంత ప్రజలను కాపాడాలని కోరుతున్నారు। అన్ని గిరిజన ప్రాంతాల నుండి ఈ రోజు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు డెంగీ వ్యాధి వచ్చి తెల్ల రక్త కణాలు అంటే ప్లేట్లెట్ తగ్గిపోయి ఈ రోజు పార్వతీపురం ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా నిండిపోయే పరిస్థితి ఉంది। ఇలాంటి సందర్భంలో ఈ రోజు డాక్టర్లు కూడా అంతుపట్టని వ్యాధులతో గ్రామాల్లో ఉంటే దూతుమంత్రంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పాత పద్ధతిలో ఇంజెక్షన్లు టాబ్లెట్లు తిన్న తప్ప కొత్త రకాల మందులు ఇవ్వడం వల్ల ఈ రోజు ప్లేట్లెట్ ఎందుకు తగ్గిపోతుందో राष्ट्र प्रभुत्म चोरव प्रत्येक वैद्य शिबिर अन्नी ग्रामा वैद्य निपुण कमी अतल की चल रक्त कणा तीन मलेरिया डेंग्यू व्याधन प्रत्येक रुपरा अन्नी ग्रामा मला मलाती अने दोम निवारण भाग अलाती गे पैस्थित इप्ड रूम संवस मलाती दोमल मंदिर एक्ो पैस्थित